ఒక్కసారి తప్పు చేస్తే ఇలా సర్దిదుకోలేను. ఓసారి అడుగు వేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోను. వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి. ఒంటరితనం ఆలోచించనివ్వట్లేదు. అయినా ఒక్కొక్కటి 10-20 ఏళ్ళు ఎలా ఉంటున్నారు? నాకు పిచ్చెక్కిపోతుంది. అది మనిషిని బట్టుంటుంది. ఒంటరితనానికి ఏకాంతానికి తేడా ఉంది. ఒంటరితనంలో ఆలోచనలు పిచ్చెక్కిస్తాయి. ఆ ఆలోచనలకే పదును పెడితే ఏకాంతం అవుతుంది. ఏకాంతంలో ఈ గోడలు ఊచలు అన్నీ మాయమవుతాయి. చరిత్రలో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఏకాంతంలోనే ప్రపంచాన్ని జయించారు.